నమస్తే ఎట్ న్యూస్ రిపబ్లిక్ స్వాగతం. నేను అభిరామ్. ఇక వివరాల్లోకి వెళితే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలు వైపు తమ కార్యాచరణ జరుపుతూ విశాఖ నుండి భారీ మెజార్టీతో గెలుస్తానంటున్న తెలుగుదేశం లోక్సభ అభ్యర్థితో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్వేతారెడ్డి ఫేస్ టు ఫేస్. బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ ద హార్డెస్ట్, లైఫ్ రివార్డ్స్ దోస్ హూ వర్క్ హార్డ్ అట్ ఇట్ నెవర్ గివ్ అప్ అని ఒక కొటేషన్ లాగా, ఇంకా ఆరంభం మాత్రం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటూ చాలా ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు యంగ్ పాలిటీషియన్. అండ్ ఆయన ఎవరో కాదు, బాలకృష్ణ ముద్దుల అల్లుడు, అలాగే మూర్తి గారికి ముద్దుల మనవడు కూడా. ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు. అండ్ ఎట్లా ఆయన విజన్స్ ఎలా ఉన్నాయి టీడీపీ పార్టీకి సంబంధించి, ఇప్పుడు 2019 ఎన్నికలకు సంబంధించి ఆయన ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఉండి అండ్ సాఫ్ట్ విజన్స్ తో ముందుకెళ్లిన వ్యక్తి ఒక్కసారిగా ఈ పొలిటికల్ ఎంట్రీతో తన ఆలోచనలను ఎలా మార్చుకోబోతున్నారు ఆయన మాటల్లోనే విన్నాం. హీస్ నన్ అదర్ దాన్ మన బాలకృష్ణ గారి అల్లుడు. నాతో ఉన్నారు భరత్ గారు. లెట్ మీ నో వాట్ ఈస్ హిస్ విజన్ టువర్డ్స్ కమింగ్ పొలిటిక్స్ అండ్ కమింగ్ ఎలక్షన్స్. చెప్పండి, వాట్ ఈస్ యువర్ విజన్ టువర్డ్స్ 2019 ఎలక్షన్స్? Vision for 2019 elections will be to win the elections only. You should ask me what is my vision for Vizag after I win the elections. Yeah, definitely I'll ask you the second question, obviously, yeah, about Vizag. The vision for elections is to win the elections, obviously. Galavala nede vision. గెలిచిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం అంటే, అసలు ఎంపీ పాత్ర ఏంటి, ఏ విషయాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి అంటే, ఒక 6-7 విషయాలు బాగా తిరిగిన తర్వాత అర్థమైనవి అండ్ దాని మీద నేను కొంచెం ప్రభావం చేయగలిగాని అనుకున్నాయి. స్టీల్ ప్లాంట్ మీద కొంచెం ఫోకస్ పెట్టి దాని ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేసి ఫర్దర్ పెట్టుబడి చేస్తే ఇక్కడ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి అనేది ఒక ఆలోచన. పోర్ట్ ద్వారా పొల్యూషన్ ఇక్కడ తగ్గించాలి, దానికి ఒక సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ పెట్టిస్తే ఇంకా మానిటరింగ్ కంట్రోల్ బాగుంటుంది అనేది ఒక ఆలోచన. టూరిజం ఇక్కడ బాగా ప్రమోట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక 17 ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయినాయి, ఒక 240 crore బడ్జెట్ అలొకేట్ అయింది. అయితే అది ఎంత ఎఫెక్టివ్గా జరుగుతుంది, మనం ఇంకా ఇక్కడ కల్చరల్ కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్ డెవలప్ చేయాలి, వైజాగ్ని ఒక నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలి అంటే దాని మీద ఇంకా చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న సివిక్ అమెనిటీస్ ఏ సిటీ అయినా సరే పెరిగేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మనన్నీ అడ్రస్ చేసుకుంటూ పోయి భావితరాల కోసం కూడా ఇది ఒక చాలా మంచి ప్రశాంతం అందమైన ఊరుగా ఉండాలి అంటే మనం బేసిక్ అమ్యూనిటీస్ అన్ని మాస్టర్ ప్లాన్ చేసుకోవాలి. అది రోడ్స్ అవనివ్వండి, పార్కింగ్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, వాటర్ సోర్సెస్ అవనివ్వండి, బిల్డింగ్ జోనింగ్ అవనివ్వండి, ఇవన్నిటి మీద ఒక ఎంపీగా విశాఖపట్నం అంతా ప్లాన్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి పనిచేస్తే ఒక మంచి ఊరుగా ఫ్యూచర్లో వస్తుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అనేది ఆల్రెడీ చాలా వరకు విశాఖపట్నం మీద ఒక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ల్యాండ్ అయిపోతే, పూర్తిగా అయిపోతే ఒక 20-30 వేల ఉద్యోగాలు ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు నా బాధ్యత ఏముంటుందంటే, ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ ఏవైతే అనౌన్స్ చేసినాయో అవన్నీ పూర్తి స్థాయిలో ఆపరేట్ చేయడానికి నా తరపున నేను ఏం సపోర్ట్ ఇవ్వాలో పూర్తిగా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక రైల్వే జోన్ కావాలి అని గత 50 ఏళ్ళుగా జరుగుతుంది. గత 5 ఏళ్ళుగా మన స్పెషల్ స్టేటస్, దాని తర్వాత ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా వస్తుందని నమ్మాము. అయితే ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నప్పుడు రైల్వే జోన్ ఇస్తున్నాము అని చెప్పి వాల్టర్ డివిజన్ విడదీసేసి మన దగ్గర ఆదాయం ఇచ్చే కేకే ఇది కూడా రాయగఢ్ డివిజన్కి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆ రైల్వే జోన్ గురించి మళ్ళీ స్పష్టత తెచ్చుకుని విశాఖపట్నం ప్రాంతానికి వచ్చే మేలు ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే మేలు ఏంటి అనేది ఒక ఎంపీగా కష్టపడి దాని మీద పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. విశాఖ టికెట్ మీకు తీసుకురావాలని చెప్పి బాలకృష్ణ గారు చాలా పోరాడారు. అండ్ ఒక నాలుడికి ఇవ్వకపోతే నేను హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడగలేదని చెప్పారు. అని త్యాగాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అండి, ఎనీబడి చాలా మందికి అడగడానికి హక్కు ఉంటుంది. పార్టీ ఇస్తుందా లేదా అనేది చాలా ఈక్వేషన్స్ చూసి మేనేజ్ చేస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో మూర్తి గారు మనవడిగా నేను రాజకీయాలు ఎంటర్ అయ్యాను. ఆయన గత 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. ఇక్కడ ఒక స్తంభంలా నిలిచి పార్టీ ఎన్నో కష్టాల్లో ఉండగా కూడా పార్టీతో చాలా సపోర్ట్గా ఉండారు. ఇప్పుడు ఇవాళ నేను ఎంటర్ అయినప్పుడు నాకు వచ్చిన గౌరవం అయినా లేకపోతే నన్ను స్వీకరించిన విధానం అయినా సరే ఆయన మీద ఉన్న గౌరవం వల్లే అని నేను అనుకుంటున్నాను. ఆ అర్హతతోనే నేను రాజకీయాలు ఎంటర్ అయ్యాను. గత 4-5 నెలలుగా పనిచేసి కార్యకర్తల మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడిన తర్వాతే నేను పార్టీకి వెళ్ళి ఈ టికెట్ ఆశిస్తున్నాను అని కోరాను. ఇవన్నిట్లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బీజేపీ ఎంపీ, బీజేపీ నార్త్ ఎమ్మెల్యే వెకేట్ అవడం వల్ల 2 స్థానాలు కొత్త క్యాండిడేట్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి
టీడీపీ దీని మీద ఒక ఈక్వేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2019 తర్వాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి కాబట్టి అవన్నీ చూసి ఆయన ఒక డిసిషన్కి వచ్చారు. వీటిలో చాలామంది ఆప్తులు, చాలామంది వెల్ విషర్స్, చాలామంది పాత్ర ఉంది, అది ఒకరి అనేది నేను చెప్పలేను. మీ కో బ్రదర్ లోకేష్ గారు ఎమ్మెల్సీ, అలాగే ఆయన ఐటీ మినిస్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు, ఇట్లా సెవెరల్ పొలిటీషియన్స్ ఉన్నారు మీ తాతగారితో పాటు, బై హూమ్ యు బీన్ ఇన్స్పైర్డ్? నాకు పెళ్ళి ఒక 5 ఏళ్ళు అవుతుందండి. నాకు లోకేష్ గారితో ఎప్పుడు ఎక్కువ పరిచయం అక్కడి నుంచే, దానికన్నా ముందు ఉన్నారని తెలుసు కానీ పర్సనల్గా ఎప్పుడు ఎక్కువ టైం గడపలేదు. పుట్టినప్పటి నుంచి మా ఇద్దరు తాతలు రాజకీయ నేతలు అవడం, ఇద్దరిలో ఒకరు ఎప్పుడు ఒక ఎంపీగా ఉండడం అనేది ఒక అదృష్టం. చిన్నప్పటి నుంచి ఎంపీ రాజకీయాలు చూసి పెరిగిన వాడిని. సో అలా చూస్తే మా ఇద్దరు తాతలు నాకు ఎక్కువ ప్రభావం చేశారు నా మీద. రైట్, ఇప్పుడు మీ గీతం యూనివర్సిటీ కూడా మీ సూపర్విజన్ లో నడుస్తుందని విన్నాను. గీతం యూనివర్సిటీకి మీరు ఏమైనా చేయదలుచుకుంటున్నారా ఫ్యూచర్ లో? తప్పకుండా, ఐ మీన్ దాని ప్రెసిడెంట్ గా ఉండగా దానికోసం ఏం చేయకపోతే ఇంకెందుకు ఉండాలి ప్రెసిడెంట్ గా, చాలా ఉన్నాయి చేయడానికి. Few of the students are also waiting outside to meet you. Then samasyalu emaina unnaya vallaku? ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ విషయం తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా ఉండదు, అన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నాకన్నా 5 గురు కన్నా నేను బాగున్నానంటే చంకలు గుద్దుకుంటే జీవితం బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఒక ఆలోచన ఉండాలి. ఇట్స్ అ జర్నీ. మేము అరైవ్ అయ్యామని ఎప్పుడు అను. నేను ఇప్పుడు స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీ అయినా సరే ఇంకా నేను చాలా చేయాలని అనుకుంటాను. సో ఆ దారిలో మేము ఇంకా కష్టపడి పనిచేసి ఎవరైతే 10 ఏళ్ళలో రీచ్ అవుతారో అది 2 ఇయర్స్లో రీచ్ అవ్వాలనేది మా టార్గెట్. ఈ 2-3 నెలలు కూడా గ్రౌండ్ లెవెల్లో మీరు వర్క్ చేశాను, కార్యకర్తల గురించి, కాన్స్టిట్యూయన్సీస్ గురించి బాగా తెలుసుకున్నానని చెప్పారు కదా, లైక్ ఎట్లాంటి సమస్యలు విశాఖ ప్రాంతంలో ఉన్నాయి? ఇందాక మీకు చెప్పిన 6-7 పాయింట్స్ ఈ సమస్యలు చూసిన తర్వాతే నాకు అర్థమైనాయి. మనం ఎప్పుడు ఏంటంటే సమస్యలు చూసి ఒక పరిష్కారం ఆలోచించాలి. పరిష్కారం గురించి నేను మీకు చెప్పాను. సమస్యలు అనేవి కార్యకర్తలకి వేరే ఉంటాయి, ప్రజలకు వేరే ఉంటాయి. ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియాస్లో ఏంటంటే వెల్దీ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్, అంటే ట్రాఫిక్ ఉండకూడదు, పొల్యూషన్ ఉండకూడదు, ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తారు. ఎవరికైతే ఆర్థిక స్తోమత లేదో వాళ్ళు సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రభుత్వం చాలా అద్భుతంగా సంక్షేమ పథకాలు వివాళ చేసినాయి. మనం చాలా పట్టాలు ఇచ్చాము, చాలామందికి కొత్త ఇల్లులు కూడా కట్టిస్తున్నాం కాబట్టి అన్ని విధాలుగా అవి కొంచెం పరిశీలించగలిగాను. ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ ఏమేమి ఉంటాయి మేము టేకప్ చేసుకుంటూ ఉంటాం. బీజేపీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది పార్లమెంట్ సీట్స్ కి సంబంధించి అన్న ఒక టాక్ కూడా వినిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్? అని మీరు నమ్ముతున్నారా బీజేపీ? మా ఒపీనియన్, నేను నమ్మట్లేదు. మా ప్రకారం బీజేపీ మాకు ఇక్కడ ఏ కాంపిటీషన్ లేదు. మా డిపాజిట్స్ వస్తాయా లేదా కూడా చూడాలి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్? స్పెషల్ కేటగిరీ స్టేటస్ హ్యాస్ టు బి గివెన్ టు అస్. ఐ థింక్ వెన్ ద వర్డ్ వాజ్ గివెన్, అంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. కానీ మీరు 2014 ముందు మీరు చూస్తే అక్కడ అందరూ బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, అందరూ ఏకగ్రీవంగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాం అంటున్నారు. సో దాని తర్వాత చాలా రాజకీయాలు జరిగినాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రంతో ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే అది మన ముఖ్యమంత్రి వల్లే జరిగింది. అది లేకుండా మనకి స్పెషల్ స్టేటస్ ఉండుంటే మనం ఎంత బాగా జరిగేవాళ్ళమో మనం చూసేవాళ్ళం. ఇవాళన్నా సరే మనకి అది వస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు ఆంధ్రప్రదేశ్ రూపురేపలన్నీ మార్చేస్తాం మేము. ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరికి వాళ్ళు సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ చేయించుకుంటున్నారు, మీకు సంబంధించి విశాఖ ఎంపీ కాన్స్టిట్యూయన్స్కి సంబంధించి మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు నాకు చెప్పాలి, నాకెలా తెలుస్తుంది? మీరు గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ వర్క్స్ చేశారు కదా. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా గురించి పాజిటివ్ ఒపీనియన్ వస్తుందని నేను అనుకుంటాను. నా గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే అది మేము క్లోజ్ డోర్ లో డిస్కస్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాం. కాన్స్టిట్యూయన్సీ ప్రజలకు, అట్లీస్ట్ రిపబ్లిక్ ద్వారా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు? కాన్స్టిట్యూయన్సీ ప్రజలకి నేను అందరి దగ్గరికి వెళ్ళి అదే చెప్తున్నానండి. ఇప్పుడు కొత్తగా మీ ద్వారా కూడా మీరు మెసేజ్ ఒకటి పంపించాలి అంటే 3-4 ఉన్నాయి. ఒకటి, మనకి ఏ ముఖ్యమంత్రి కావాలి, ఏ నాయకుడు కావాలనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎంత కష్టపడి ఆలోచించినా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరో నాకు కనపడట్లేదు. సో ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం అందరి రాష్ట్రానికి చాలా ఉంది. నెక్స్ట్ ఎంపీకి వచ్చేసరికి మన సమస్యలు ఇక్కడ అర్థం చేసుకుని ఢిల్లీలో రిప్రజెంట్ చేసుకుని ఫాస్ట్ ట్రాక్ చేసి సమస్యల పరిష్కారం అనేది చాలా అవసరం. సో ఎంపీ పాత్ర కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఉండడం మంచిది. నేను అనుకోవడం యువత కొత్త ఆలోచనలు చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. రాజకీయం మీద అది జీవిత ఆధారం గురించి ఆలోచించకుండా అసలు రాజకీయం ఉంటే ఒక సేవ గురించి ఆలోచించే వాళ్ళు రావడం అనేది కూడా ఇంకో అవసరం ఉంది.
గత ప్రభుత్వాల హయాంలో పార్లమెంట్ లో ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు నేతలు అనే ఒక విమర్శ ఉంది. మీరు ఎలా పోరాడబోతున్నారు పార్లమెంట్ లో? ఎవరు తాకట్టు పెట్టారు? గత ప్రభుత్వాల హయాంలో ఈ మన ఎంపీలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు చాలా సందర్భాల్లో అని చెప్పి, కనీసం మీలాంటి యంగ్స్టర్స్ అయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వచ్చు, మిగతా విషయాలు కానివ్వచ్చు, బిఫోర్ అంత ముందండి, అది కాంగ్రెస్ హయాం కానివ్వచ్చు, టీడీపీ హయాం కానివ్వచ్చు, గత ప్రభుత్వ హయాంలో నేతలు పర్టికులర్లీ ఎంపీస్ హూ రిప్రజెంటేటింగ్ పార్లమెంట్ వాళ్ళు తాకట్టు పెట్టారు. అఫ్ కోర్స్ మీ బైఫికేషన్ గురించి కూడా తీసుకొచ్చు తెలంగాణ, మీరు ఎలా పోరాడబోతున్నారు? ఇండియా ఒక ప్రజాస్వామ్యం అండి, డెమోక్రసీ. డెమోక్రసీ అంటే లోక్సభలో 543 ఎంపీలు ఉన్నారు హు ఆర్ ఎలెక్టెడ్ త్రూ ఎలక్షన్స్. ఇద్దరినేమో నామినేట్ చేస్తారు, 543 మందిలో మెజారిటీ ఎవరుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. నాలుగులో మీరు చూస్తే సౌత్ ఇండియాలో ఉన్న సీట్స్ ఒక 120 or 110 ఉంటాయి, రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో 400 పైన ఉంటాయి. సో మీరు సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే సౌత్ ఇండియన్ పార్టీస్ వల్ల దక్షిణ రాష్ట్రాల వల్ల ఒక ప్రైమ్ మినిస్టర్ రావడం అనేది చాలా తక్కువ. ఎక్కువ అంటే ఒక పివి నరసింహరావు గారు 5 ఏళ్ళు చేశారు, దేవగౌడ గారు చేశారు. కానీ మీరు గత 70 ఏళ్ళుగా చూస్తే చాలా వరకు నార్త్ ఇండియన్సే చేస్తున్నారు. ఆ స్క్యూ, ఆ ఫోకస్ అనేది తప్పకుండా ఉంది. ఎక్కువ నార్త్ ఇండియన్ మీదే ఫోకస్ చేసి ప్రాజెక్ట్స్ ఎక్కువ అక్కడ రావడం, ప్రధానమంత్రులు ఎక్కువ అక్కడ తిరగడం అనేది ప్రాబ్లం ఇండియాలో ఎప్పటి నుంచి వస్తుంది. అయినా సరే సౌత్ ఇండియానే ఎక్కువ డెవలప్ అవుతూ వస్తుంది. మీరు ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్ చూసినా సరే సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే దక్షిణ రాష్ట్రాలు ఇచ్చే పన్నుల్లో మనం ఇచ్చే ప్రతి రూపాయికి 40 నుంచి 60 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయి మన రాష్ట్రాలకి. అయితే ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, ఇవన్నింటికీ రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 1.5 రూపాయలు వాళ్ళకి వస్తుంది. అంటే ఎన్నాళ్ళు ఈ అన్యాయం? ఇక్కడ మేము కష్టపడి సంపాదిస్తే ఇక్కడ నుంచి వెళ్ళే పనులు ఆ రాష్ట్రాలకి ఇస్తే ఎప్పుడైనా మనం బాగుపడతాం? మనం కష్టపడిన దానికి మనకు ఫలితం ఎప్పుడు వస్తుంది? సో ఈ రిప్రజెంటేషన్ ఇష్యూ అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం లైక్ మైండెడ్ పార్టీస్తో, ఏ పార్టీ అయితే దక్షిణ రాష్ట్రాలకి ఫోకస్ ఇస్తుందో అలాంటి పార్టీస్తో అలైన్ అయితే మనకి ఇంకా బాగుంటుంది. ఎంపీ విశాఖ ఎంపీ కాన్స్టిట్యూన్ సంబంధించి మీకు కలిసి వచ్చే అంశాలు ఏమనుకుంటున్నారు గెలవడానికి? ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ వస్తుంది అనుకోండి, ఇక్కడ పర్టికులర్ గా కలిసి వచ్చే ఫ్యాక్టర్స్, ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా? అర్బన్ ఏరియా కదండి, ఇక్కడ యూత్ ఎక్కువ ఉంటారు, యూత్ ఎక్కువ మంది నాతో కనెక్ట్ అవుతారని నేను అనుకుంటాను. అంతేకాకుండా విశాఖపట్నంలో మేము చేసిన సంక్షేమ పథకాలు అన్ని ఏరియాస్లో కన్నా చాలా బాగా జరిగినాయని అనుకుంటున్నాను. ఇంకోటి అసలు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక హుద్హుద్ తర్వాత పెట్టిన ఫోకస్, విశాఖపట్నం ఇప్పుడు ఎంత క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, దేశవ్యాప్తంగా టాప్ 3 సిటీస్లో ఒకటిగా ఉండడం వల్ల ఇంత మంచి ఊరు చాలామంది తెలియదు కూడా. ఒకసారి వచ్చిన తర్వాత ఢిల్లీ బాంబే నుంచి ఇంత మంచి ఊరు విశాఖపట్నం అంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అవ్వాలంటే మాకు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి, ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ ద సేక్ ఆఫ్ అడ్వాన్స్ రిపబ్లిక్ టీవీ. రైట్, భరత్ గారు ఒకటే చెప్తున్నారు, విశాఖ ప్రాంతం అందమైన ప్రాంతం, సుందర నగరంగా తీర్చిదిద్దారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ హుదూద్ లాగా ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా యూత్ నన్ను బాగా ఇష్టపడుతున్నారు. విశాఖ ఎంపీ టికెట్ కోసం మా మామగారు బాలయ్య కూడా చాలా పోరాడారు, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. నాకున్న ఎక్స్పీరియన్స్కి అండ్ ఈ 2-3 నెలలు నేను గ్రౌండ్ వర్క్ చేసి కార్యకర్తలు ఎలా పనిచేస్తారు, నాయకులు ఎలా పనిచేస్తారు, రాజకీయాల్లో ఎట్లాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను నేర్చుకుని ఈ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడిపోతున్నాను. ఖచ్చితంగా నాకున్న నాలెడ్జ్ నాకు తోడ్పడుతుంది పార్లమెంట్లో నిల్చుని పోరాడడానికి అని చెప్తున్నారు. దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ గివెన్ బై భరత్ గారు, హూ ఈస్ కంటెస్టింగ్ ఫ్రమ్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ విశాఖ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రిపబ్లిక్ టీవీ.